స్టోరీ చాలా బాగుందండి. లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చారు. యూ క్యాన్ సీ. అరే చెప్పేస్తే అయిపోతుంది, మీరు చూడండి, బాగుంటాయి చాలా. నాకు త్రిష యాక్టింగ్ నచ్చింది, కార్తీ బాగుంది, విక్రమ్ బాగున్నారు, చాలా బాగుంది చూడండి, చాలా బాగుంది. యూ క్యాన్ సీ 2023 సెకండ్ పార్ట్ వస్తుంది, సో యూ క్యాన్ సీ చాలా బాగుంది. హైలైట్ ఐశ్వర్యరాయ్ యాక్టింగ్. తమిళ వాళ్ళు దక్షిణాది త్రేట్ బాహుబలి లాగా ఒక మణిరత్నం గారి ప్రజెంటేషన్ కూడా, స్క్రిప్ట్ చాలా బాగుంది. వాచ్బుల్ మూవీ. కృష్ణకి జస్టిఫికేషన్ రావాలంటే పార్ట్ 2 23 వరకు వెయిట్ చేయాలి. క్యారెక్టరేషన్ కూడా చాలా అద్భుతంగా చూపించారు. సో రాజ్యాల గురించి మాట్లాడాలన్నా, రాజుల గురించి మాట్లాడాలన్నా మన నాలెడ్జ్ తక్కువ అనుకోవాలి. ల్యాగ్ ఎక్కువ తీసుకున్నా కూడా కంటెంట్ మరి పార్ట్ 2లో జస్టిఫికేషన్ ఇస్తారనుకోవచ్చు. యాక్చువల్గా ఐశ్వర్యరాయ్ అందరికీ అందాల ఐశ్వర్యరాయ్, కానీ ఈ సినిమాలో సింహాసనపురాణి కింద పాజిటివ్ నెగిటివ్ రెండు రకాలుగా డ్యూయల్ రోల్ అనేది ఒక కిష్ట్ అనేది అదిరింది. పార్ట్ 2 వరకు వెయిట్ చేయాలి. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ మైనరత్నం గారు. ఒక్క సెకండ్ కూడా మిస్ కావడం లేదు, చాలా బాగుంది. ఏమంటే వాటర్లో హైలైట్, హైలైట్ ది కార్తిక్ ది ఫైటింగ్, అది ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. అది అంతే, అది పిఎస్ అంటే అది పార్ట్ 1, పార్ట్ 2లో అది ఉండాలి అంతే. అది బ్లాక్ బస్టర్ హిట్ నాది, ఇండస్ట్రీ హిట్, అది చాలా బాగుంది అంతే. అది ఓకేనా? బాగుంది. బాహుబలి రేంజ్ అయితే లేదు, బాహుబలి రేంజ్ అయితే లేదు బ్రో. హైలైట్స్ కార్తీ బ్రో, హైలైట్ కార్తీ, త్రిష, ఐశ్వర్రాయ్, ఎవరు క్యారెక్టర్స్ వాళ్ళు బాగా చేశారు. కాకపోతే విక్రమ్ రోల్ కొద్దిగా డల్ ఉంది. ఫస్ట్ హాఫ్లో అంతగా చూపించలేదు విక్రమ్ని, ఏడాడు చూపించాలి అట్టే చూపించాడు. కార్తీ అయితే హైలైట్, ఆల్రౌండర్ కార్తీక్, మూవీ బ్లాక్ బస్టర్, బాగుంది నా మూవీ. కార్తిక్ ది హైలైట్ సీన్స్, ఫైటింగ్స్ ఎండింగ్ క్లైమాక్స్ ఫైటింగ్ అంతా బాగుంది, చాలా బాగుంది. అన్ని హైలైట్స్ అంటే నాకైతే చాలా నచ్చింది. బికాజ్ కానీ అక్కడక్కడ బీజిఎం పూర్తిగా వాడుకోలేదు. మనకి ట్రైలర్లో చూపించిన బీజిఎం అయితే మీ సాంగ్స్ అవి పూర్తిగా యూజ్ చేసుకోలేదు. కానీ మూవీ చాలా బాగుంది. అంటే ఎట్లా చెప్పాలంటే టిపికల్ ఎస్ఎస్ఆర్ మూవీ అయితే కాదు ఇది. చాలా పీపుల్ స్టార్ట్ కంపేరింగ్ ఇట్ విత్ బాహుబలి. ఏంటి బాహుబలిలో ఉందా, ట్రిపులర్లో ఉందా అని అడుగుతారు. అంతా సంబంధం కాదు, కెడయాదు. లైక్ ఇట్స్ లైక్ ఇప్పుడు అర్థమయ్యేలా చెప్పాలంటే యు కాంట్ కంపేర్ పులిహోర అండ్ బిర్యానీ. పులిహోర పులిహోర, బిర్యానీ బిర్యానీ. సో ఇట్స్ లైక్ అంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ నరేషన్ లాగా 5 నిమిషాలకు ఒక హై మూమెంట్ ఇవ్వడం అట్లాంటిది ఏం లేదు. ఆడియన్స్ చాలా నార్మల్గా బయటకు వస్తారు నార్మల్గా. కానీ మూవీ హ్యాస్ ఇట్స్ మూమెంట్స్. అంటే రాజతంత్రం అనేది అన్ని చాలా బాగా చూపించారు, చాలా నీట్గా ఎస్టాబ్లిష్ చేశారు. టిపికల్ మణిరత్నం ఫిల్మ్. ఐ లవ్డ్ ఇట్ టు ద కోర్. నో, ఇది ఇట్లాంటి సిరీస్ లాంటి సినిమా అండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇది మన పిఎస్ 2లో ప్రాబ్లీ విక్రమ్ గారిది, జయం రవి గారిది ఎక్కువ ఉండొచ్చు క్యారెక్టర్, అక్కడ కార్తీ గారిది తగ్గిపోతుంది. సో అది మనము ఎట్లా అంటే వీళ్ళు బ్యాలెన్సా గెలెన్సా అని కాదు, మన స్టోరీ పరంగా, ఇది కంప్లీట్లీ స్టోరీ పరంగా సినిమా. సో ఒక స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం ఎక్స్ట్రాడినరీ స్టోరీ. మీకు నెక్స్ట్ పార్ట్లు వస్తే ఆ కిక్ వేరే ఉంటుంది. ఇది ఒక సిరీస్లో అది ఇచ్చుంటే ఎక్స్ట్రాడినరీ హిట్ అయ్యేది. మీరు ఇక బాహుబలితో కంపేర్ చేద్దండి ఏదన్నా, ఎందుకంటే బాహుబలి ఈజ్ కంప్లీట్లీ అదొక ఎట్లా అంటే ప్రతి క్యారెక్టర్ ఒక ఇంపార్టెన్స్ ఒక డిఫరెంట్ సినిమా. అది ఇది అట్లా కాదు, ఇది ఒక సిరీస్ లాంటి సినిమా, ఒక పెద్ద కథ. ఇది పెద్ద కథ అని 3 పార్ట్లుగా చూస్తేనే మనకు ఆ కిక్ వస్తుంది. సో ఒక పార్ట్ చూసి మనం కన్క్లూడ్ చేయడానికి ఇది ఏంటంటే ఈ క్యారెక్టరైజేషన్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇది. ఈ ఫస్ట్ సీజన్లో, ఈ ఫస్ట్ సిరీస్లో పిఎస్ 1లో ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే. ఈ మెయిన్ ఎప్పుడైతే పిఎస్ 2 3 వచ్చినాకనే వస్తుంది. సో ఏంటంటే ఓవరాల్ మూవీ బాగుందండి. కొంచెం ఏంటంటే కొంచెం ఎక్కడం కష్టం, పేర్లు మనకు గుర్తుండవు. అరే ఈ పేర్లు ఏంది, ఇన్ని పేర్లు, చాలా పేర్లు వింటాం మనం, ఈ పేర్లకి ఈ క్యారెక్టరైజేషన్ ఎవరు అనేది గుర్తుపెట్టడం కష్టం. సో దానికి అట్లా కానీ యాక్షన్ సీక్వెన్స్లు ఎలా ఉన్నాయి, మెయిన్ చూసేది ఆడియన్స్ బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ కొన్ని కామెడీ సీక్వెన్స్ ఉంటాయి, బాగున్నాయి అవి, కొంచెం కామెడీ ఉంటుంది. కార్తీ క్యారెక్టర్ కొంచెం కార్తీ క్యారెక్టర్ కొంచెం కామెడీగా రొమాంటిక్ క్యారెక్టర్ ఉంటుంది. సో అది బాగుంటుంది, అది